अनकापल्ली जिला सब्बवरम मंडलम वंगल निर्मित तलपेट इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एनर्जी संस्था विषय में वाईएसआर कांग्रेस मंत्री एमएलए दृष्टि सारी माजी मंत्री बंडारु सत्यनारायण मूर्ति अन्नारु। शनिवार रात्रि इरवाड बुच्चिराजु गृह में एर्पट्टी मीडिया सामवेश आयन अनकापल्ली जिला कलेक्टर रवि सुभाष पनितीरु प्रत्येक प्रशंसा 2016 अंत्री प्रस्तुत उपराष्ट्रपति वेंकयनायडू कृषि तो यह प्रोजेक्ट कुंगली वद्द मुख्यमंत्री हौदा चंद्रबाबु नायडू समक्ष में शंकुस्थापन जरिगिन विषयानी गुर्तुचेसुकुन्नारु। 208.80 एकराल विस्तीर्ण ईआईपीई तो पाटु अदे भूमिनि आनुकुनि उन्न मरो 100 एकराल्लो स्किल डेवलपमेंट सेंटर कूडा शंकुस्थापन चेयडं जरिगिंदन्नारु। भारत देश के पार्लमेंट चट्ट सवरण चेसुकोनी चंद्रबाबु नायडू कृषि फल वेंकय्य नायडू कृषि फल मन की भारत देश मत पेट्रोलियम एंड एनर्जी यूनिवर्सिटी आंध्रप्रदेश के आंध्रप्रदेश के तरमानिको दाने विशाख जिल्ला की ओक मणिरत्न इंक मन चेप्पालंटे वज्रावकाश मन संभवान की वंगल ग्रामा की इलांट 1000 रूपये ओनली कंस्ट्रक्ट प्राजेक्ट इलांट प्राजेक्ट पक्ने दाखी यानी शंकुस्थापन चुस्को आनंद पड़ा सतोष पड़ा नलूर के मंत्री वेंकय्य नायडू सुजना चौधरी गार अशोक प्राजेक्ट इच्छा महानुभा धर्मेन्द्र प्रधान गार मन वंगले अगर दुरद कम्यूनिस्ट मब्बीपे मरी जरगवल जरक अब मूडे इपड़ो मूडे आने प्राजेक्ट आलोच कारकूत मन प्रात अंदर बाध्य अला कोर्ट पड़न तरह अब टाइम को तिगर का रेवेन्यू अधिकारी ये कलेक्टर साहस अनकापल्ली कलेक्टर गार सुभाष गार వాళ్ళు స్వయంగా ప్రయత్నం చేసి అడ్వకేట్ జనరల్తో మాట్లాడి జడ్జీలతో కూడా చర్చించినట్టు మనకు తెలిసింది। ఈ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి చివరకు రైతులు కూడా అన్యాయం జరగకుండా రైతులకు న్యాయం చేస్తూ అడ్డంకులు తొలగించినందుకు ప్రప్రదంగా జడ్జి స్వామియాజీ గారిని మనసా వచ్చానికి నేను పాదాభివందనం చేస్తున్నాను। అలాగే పెద్దవాడు చిన్నవాడు తెలియకపోవచ్చు ఒక జాతీయ దృక్పథంతో మాట్లాడుతూ జడ్జిమెంట్ అన్నాడు నేషనల్ ప్రాజెక్ట్ ఇలాంటి మనం ప్రోత్సహించాలని ఆ జడ్జిమెంట్ రాలేదే కారణభూతులు మనసావాచారు నాకు పెద్ద పరిచయం లేక కలెక్టర్ కొత్తగా వచ్చారు మంచి కలెక్టర్ ఉంటే ఏ జిల్లానే ఏ రాష్ట్రానికి ముందు అవుతుంది। వ్యక్తిగతంగా సుభాష్ గారిని మళ్ళీ ఒకసారి అభినందిస్తాను ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ప్రమాదం అయి బాబు ఆయన వెళ్తాను వెళ్ళి సుభాష్ గారిని అభినందిస్తాను ఆయన కృషి కూడా ఉంది రెండు మన ఆర్డిఓ ఎంఆర్ఓ కొత్తగొచ్చిన ఎంఆర్ఓ అయినా ఆయన కూడా ఫాలో అయ్యారు పాత జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా అభినందిస్తున్నాం ఆయన చిత్తూరు కలెక్టర్ అంటాను స్వయంగా ఆయన కూడా ఆదరణ మొన్న వాయిదా సోమవారం నాడు వాయిదా అయి ఆర్డర్ వచ్చారు ఒక మంచి ఆర్డర్ అడ్డంకులు తొలగించొద్దు జాతీయ పదవిని కొనసాగించండి మీ పేమెంట్ లబ్ధికి బ్యాంకులో డిపాజిట్ మనం ఇచ్చేయండి బ్యాంకులో ఉన్నవి ఇంకా ఏమైనా ఉంటే నాకు ఎవరైనా రండి ఒక విజయ ప్రాజెక్ట్ రండి అది కూడా నేను డైరెక్షన్ ఇస్తాను ప్రాజెక్ట్ మాత్రం ఆపదు కుదరదని చెప్పి జస్టిస్ స్వామి గారు చెప్పారు ఉపాధి కూడా మీ స్థానికీకి ఉపాధి ఇవ్వాలి ఆయన మార్పు చెప్పారు అది కూడా ఆపస్తా అని చెప్పారు అంటే వంగల ప్రజలు కూడా ఇది అభినందించడానికి విషయం నిర్వాహకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఉపాధి వచ్చే అవకాశం ఉంది దానికి ఆర్డర్ రాబోతోంది ఎవరినో దాచోమని దేయ్యం తిరగక్కర్లేదు రైతాంగానికి అది మేలు జరుగుతుంది ఇలాంటి ప్రాజెక్ట్ ని మరి ఇప్పుడు పూర్తి చేసే బాధ్యత ఏదో మా శ్రమ మా ప్రయత్నం మేము చేసాం ఇప్పుడున్న ఎంపీ గారు సచివతి గారిని అమ్మా డాక్టర్ మిమ్మల్ని విమర్శించలేదు కానీ మీరు ఢిల్లీలో కూర్చొని ఆ టెండర్ ప్రాసెస్ లో అమౌంట్ ఉంది 650 కోట్లలో ఇచ్చారు ఇండికేషన్ సచివత్ గారు ఎంపీ గారు ఈ ఎమ్మెల్యేలు కూడా మన ఎనకాల ఉంటే బాగుంటుంది ఈ ఎనకో ముందో తెలియదు మరి ఈ ఎనకో ముందో ఎమ్మెల్యే కూడా పొరపెట్టమని కోరుతూ రెండోది ఎమ్మెల్యేని ఎంపీ గారిని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీ ఆగిలో రన్ అవుతుంది జిఎంసీ బిల్డింగ్ లో 100 ఎకరాలు క్లియర్ అయిపోయింది అది కూడా అది కూడా త్వరలోనే పని ప్రారంభించే విధంగా రెండు శంకుస్థాపన చేసాం ఆ రెండు యూనివర్సిటీలను పూర్తి చేస్తే ఎవరో రాజకీయాలు శాస్త్రం కాదు ఎమ్మెల్యే ఎంపీ చెప్తున్నారు అదీపి కానీ సచివత్ గారికి కానీ లేదా మంత్రి అమర్నాథ్ గారికి కానీ ఊరు ఉంచాడానికి కానీ అయ్యా మన పదవుల్లో శాస్త్రం కాదు
జిల్లా కి రాష్ట్రానికి లాంటి ప్రాజెక్ట్ మనం రావాలి అదృష్టంగా భావిస్తూ మీ అబ్బాయి మా అబ్బాయి మీ బంధువులు మా బంధువులు ఇక్కడ డెవలప్ అవుతారు అంచేత ఈ నలుగురిని ఇద్దరు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే గారిని సంయుక్తంగా ఇక్కడ కూర్చొని కలెక్టర్ గారి దగ్గరకు ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు మంత్రి మారిపోయారు మహానుభావ ధర్మేంద్ర ప్రధాన్ గారు లేరు మన పూరి గారు వచ్చారు పూర్తి పేరు పూరి ఆయన యూపీ ఆయన ఆయన దగ్గరకు వచ్చే రెండు ప్రాసెస్ లో పూర్తి చేసి రేపు 2 సంవత్సరాల లోపునే మీరెందుకెళ్తాం ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు కానీ 2 సంవత్సరాల లోపునే అది పూర్తి చేయించే బాధ్యత మీ ఇద్దరు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.